నూతన బస్సులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడం ఆర్టీసీ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తులు ఆక్రమించుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. సోషల్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ యాజమాన్యానికి, అలాగే రోడ్డు రవాణా సంస్థ అధికారులకు, పోలీస్ సిబ్బందికి, అలాగే ముఖ్యంగా మా రాయచూటి నియోజకవర్గ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు చేపట్టడానికి నాందిగా ఆర్టీసీలో ప్రక్షాళన కూడా జరుగుతూ ఉంది. నిన్న మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గమైన కుప్పంలో కొత్తగా 5 బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఈరోజు రవాణా శాఖ మంత్రి అయిన నా నియోజకవర్గంలో కూడా 3 కొత్త బస్సులను ఈ డిపోలో చేర్చడం జరిగింది. మీరందరూ ఒకటే గమనించాలా, గత 5 సంవత్సరాలు పడిన కష్టాలు చాలని ఈరోజు ప్రజలకు మేమున్నామంటూ భరోసా ఇచ్చిన నాయకత్వం ఎవరిదని ఉందంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారిదే. ఎందుకంటే ఏ రోజు ఏ సంస్థకు 1 రూపాయి పెట్టి 1 వస్తువు కొనిచ్చిన పాపాన పోలేదు గత ప్రభుత్వం. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నష్టాల్లో ఉన్న అనుకోండి, కష్టాల్లో ఉన్న ఆర్టీసీలో కూడా సంస్కరణలు తెచ్చే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోలకు కొత్త బస్సులు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్తగూడెం పట్టణంలో తాగునీరు, రహదారులకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. కొత్తగూడెం, పాల్వంచ 2 పట్టణాలు కలిపి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని, స్థానికంగా హైటీ హబ్ ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలిస్తామని చెప్పారు. ఆగస్టు కంటే ముందే 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామని అన్నారు. త్వరలో సీతారాం ప్రాజెక్టు నీళ్లు కూడా అందిస్తామని చెప్పారు. కంపల్సరిగా Tier 2 సిటీస్ గా దీన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఐటీ హబ్ కూడా శాంక్షన్ చేయటానికి ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు గారితో మాట్లాడి దీన్ని శాంక్షన్ చేపించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాం. జమ్మూ కాశ్మీర్ లోని చినాబ్ నదిపై ప్రపంచంలోకెళ్ళ ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించారు. ప్రపంచంలోకెళ్ళ ఎత్తైన రైల్వే వంతెనను మొట్టమొదటి రైలు దాటుతుంది. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ముక్కు పచ్చలారని చిన్నారులకు చిన్న వయసులోనే నిండు నూరేళ్లు నిండిపోతున్నాయి. తాజాగా వారణాసికి చెందిన 9 ఏళ్ల రణవీర్ భారత్ అనే చిన్నారికి IPS అధికారి కావాలనే కల, అయితే ఆ చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ బారిన పడింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని మహమన క్యాన్సర్ ఆసుపత్రిలో బ్రెయిన్ ట్యూమర్ కి చికిత్స పొందుతుంది. ADG జోన్ వారణాసి వారి అధికారి ఎక్స్ హ్యాండిల్లో తన కళ గురించి షేర్ చేశారు. ఆ చిన్నారి కోరిక గురించి పోలీసు అధికారుల వద్దకు చేరింది. భారతి కాకి దుస్తులు ధరించి క్యాబ్ లోపల కూర్చుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘంలో జిల్లా ప్రజా పరిషత్ సర్వే సభ్య సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. 5 సంవత్సరాల ప్రజా జీవితంలో గడిపిన జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల అందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో 20,000 స్కూళ్లకి 1,100 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. సిద్దిపేట అభివృద్ధికి పాటు పడతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని CA2 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి CH నరసింహరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర BJP ప్రభుత్వం హైదరాబాద్, చెన్నై మార్కెట్ యార్డ్లు, ఆఫీసులు 476 కోట్లకు అమ్ముకోవడానికి పెట్టారని ఆరోపించారు. రాయబరేలిలోని రైల్ స్టీల్ ప్లాంట్ ను 911 కోట్ల రూపాయలకు అక్రమంగా అమ్మారని విమర్శించారు. విశాఖలోని స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల గృహాలు 250 కోట్లకు అమ్మడానికి పెట్టారని, ఆస్తులు అమ్మడం అనేది స్టీల్ ప్లాంట్ పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాలనే నిర్ణయంలో భాగమేనన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులు అది హైదరాబాద్ మార్కెట్ యార్డ్ కానీ, చెన్నై మార్కెటింగ్ యార్డ్లు కానీ, అట్లాగే ఇతర ఆస్తులు కానీ, ఆస్తులు అమ్మి స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం అనేటువంటి వంకతో, కానీ దేశంలో ఇంతవరకు ఇప్పుడు కూడా ఏ పరిశ్రమలో కూడా
ఆస్తులు అమ్మకం ప్రారంభించిన తర్వాత అది చివరిదాకా ఆస్తులు అమ్మడమే తప్ప దాన్ని కాపాడిన సందర్భం లేదు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. అందుకని ఆస్తులు అమ్మడం ముందు ఆపండి, స్టీల్ ప్లాంట్ వ్యతిరేక చర్యల్ని ముందు ఆపండి, బీజేపీ ప్రభుత్వం డ్రామాలు చేయొద్దు. నిన్ననే స్టీల్ శాఖ మంత్రికి మెమరాండం ఇచ్చారు పురంధరేశ్వర గారు, ప్రధానమంత్రి గారికి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాను. ప్రధానమంత్రిని గెలవడం ఆమె పెద్ద కష్టమైనటువంటి పని కాదు, కానీ సమాధానం చెప్పాలా. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎల్ఓసి పెండింగ్ ఉంది, ఎల్ఓసిని ఆమోదిస్తే ఆటోమేటిక్గా బ్యాంకులు రుణాలు ఇస్తాయి. బ్యాంకులు రుణాలు ఇవ్వలేదని పేరు చెప్పి అలాగే ముడిసరుకు కొనుక్కోవడానికి నిర్వహణ వ్యయం లేదని వంక చెప్పి ఈరోజు జిందాల్తో తప్పుడు ఒప్పందం చేశారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగిస్తూ ఉన్నారు. అందుకని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు ఏమీ లేదు, డ్రామా మాత్రమే. మాజీ ప్రధాని పివి నరసింహారావు బహుభాష కోవిదుడని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ కొనియాడారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు 103వ జయంతి సందర్భంగా ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పివి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుని దేశాన్ని కాపాడిన మహా గొప్ప నాయకుడు అని ప్రశంసించారు. అందరికీ నమస్కారం. భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు గారి 103వ జయంతి అత్యంత ఘనంగా దేశవ్యాప్తంగా కూడా జరుపుకోవటం జరుగుతూ ఉంది. ఈ దేశానికి వన్నె తీసుకొచ్చినటువంటి మహనీయుడు, బహుభాషా కోవిదుడు, అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి, అలాగే ఈ దేశము కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడల్లా కూడా దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆనాడు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని, అలాగే ఈ దేశ ప్రతిష్టను కూడా, అంటే ఒక సందర్భంలో ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చి చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశ ప్రతిష్ట దిగజారిపోతూ ఉంటే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యి ఈ దేశంలో ఉన్నటువంటి బంగారం మొత్తాన్ని కూడా విదేశాలకు తాకట్టు పెడుతున్నటువంటి సమయంలో కీలక నిర్ణయాలు తీసుకొని మళ్ళీ దాన్ని మనం ఈ దేశానికి ఆ బంగారాన్ని ఇడిపించి తీసుకొని వచ్చి మన్మోహన్ సింగ్ గారు లాంటి ఆ గవర్నర్ని, అంటే ఆనాటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిగా చేసి ఆ రోజు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడిలో పెట్టి దేశ ప్రతిష్టని నిలబెట్టినటువంటి వ్యక్తిగా అనేక పదవులని, ఆ ప్రతి పదవికి కూడా వన్నె తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు పివి నరసింహారావు. సర్వే నెంబర్ 351 352 పట్టభూమిలో వెలిసిన పేదల గూడారకు ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ పట్టాలు ఇవ్వాలని నిరుపేదలు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో ఇల్లు లేని నిరుపేదలు ఆగ్రహించారు. 351 352 సర్వే నెంబర్ లో గల 4 ఎకరాల గూడాలలో వేసుకొని జీవిస్తున్నారు. గత ప్రభుత్వం ఇంటి జాగా ఇస్తామని, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని, 3 ఎకరాలు ఇస్తామంటూ మాయమాటలు చెప్పి మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎంఆర్ఓ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ, కలెక్టర్ గానీ ప్రతి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఇంటి స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలని, ఆనాడున్నటువంటి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నది, ఇంటి స్థలం లేని వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నది, ఇంటి స్థలం ఉన్నవారికి, అలాంటి ప్రయత్నం లేదు, గవర్నమెంట్ చేయలేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఇకనన్నా ఈ గవర్నమెంట్ పేదల మీద దయదలిసి ఈ యొక్క 351 352 సర్వే నెంబర్లు 4 ఎకరాల 4 ఎకరాల స్థలంలో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, అట్టా ఇందిరామ్మ ఇల్లు ఇవ్వాలని. గత ప్రభుత్వాలు పట్టుకోలేదుగా, పట్టించుకోలేదు కాబట్టి, ఆఫీసర్లు పట్టించుకోలేదు కాబట్టి, ఈసారన్నా కనీసం పేదలపై దయించి ఈ యొక్క ఇంటి స్థలాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా సిపిఐ పార్టీ కోరుతున్నాను. ఈ భూమి పట్టభూమి అని తెలిసింది. అంతకుముందు గత 50-60 ఏళ్ల కింద వ్యక్తులకు ఇనాం భూమిగా ఇచ్చారు. వాళ్ళ కాళ్ళు మడుగులు వచ్చేటప్పటికప్పటికి వాళ్ళకు ఇనాంగా ఇచ్చారు. తర్వాత మళ్ళీ తిరగబడి దాన్ని ఆక్రమించుకున్నారు ఈ భూస్వాములు. ఆ భూస్వాములు కాకుండా మళ్ళీ దాన్ని కాలేజీ కనిచ్చి మళ్ళీ దాన్ని ఇచ్చేసుకొని మళ్ళీ కాలేజీని కూడా గుంజుకోవడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు భూస్వాములకు వస్తాస వలకకుండా పేద ప్రజల తరఫున ఉండాలని కోరుతూ ఖచ్చితంగా గవర్నమెంట్ను మేము కడప జిల్లాలోని ముద్దనూరు ఎస్సీ బాలల హాస్టల్ విద్యార్థులు అస్వస్థ గురి అయ్యారు. వాంతులు చేసుకున్న 8 మంది విద్యార్థులను స్థానిక హాస్పిటల్ తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న విద్యార్థులను జమ్మలమడుగు జనసేన పార్టీ కోఆర్డినేటర్ జగదీష్ పరామర్శించారు. రవీంద్ర భారత్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా హెలెన్ కిల్లర్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాలను, ల్యాప్టాప్లను మంత్రి సీతక్క పంపిణీ చేశారు. వికలాంగుల కోసం వెబ్సైట్లను ఆమె ఆవిష్కరించారు. వైకల్యాన్ని జయించి దివ్యాంగుల ఉద్యమ సారథిగా నిలిచిన హెలెన్ కిల్లను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
డైరెక్టర్స్ మేమంతా కూడా కొన్ని కొత్త కొత్త నిర్ణయాలను తీసుకొని మీ అందరి జీవితాలలో ఒక వెలుగు నింపాలన్నటువంటి కృతనిశ్చయంతో సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు చూస్తే గతంలో డిజేబుల్ డిపార్ట్మెంట్ కు కేవలం 1 crore rupees వచ్చేది ఇయర్, కానీ ఈసారి 75 crore rupees ఒక 1 crore rupees ఇచ్చేటువంటి మన డిపార్ట్మెంట్ కు వచ్చేది గతంలో, కానీ ఈసారి 75 crore rupees మన డిజేబుల్ అండ్ మన డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గోదావరి వరదలు రాకముందుకే పొడిగింపు కరకట్ట నిర్మాణం పూర్తి కావాలని మంత్రి పొంగులేరు శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి వరదల కారణంగా ముంపులకు గురయ్యే లోతట్టు ప్రాంతాలను కూనవరం రోడ్లో వరద ముంపునకు గురి కాకుండా నిర్మిస్తున్న కరకట్ట ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. గోదావరి వరదలకు ముందే యుద్ధ ప్రాతిపదికన కరకట్ట నిర్మాణం పూర్తి చేయాలన్నారు. కరకట్ట క్లూయిజ్లు లీకులు కాకుండా ముందస్తు మరమ్మతులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మంత్రి వెంట భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, జారే ఆదినారాయణ, మట్ట రాగమై, జిల్లా కలెక్టర్ జితేష్, వి పాటిల్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలన్నీ అర్హులందరికీ చేరతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరంలో ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశం జరిగింది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తూ అనాలోచితంగా చేసిన పనుల కారణంగా ప్రజలు నానా వ్యవస్థలు పడుతున్నారని విమర్శించారు. ఏ అధికారినైనా మాట వినకపోతే తన దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అగనంపూడి టోల్ గేట్ వద్ద రుసుము వసూలు భారం నుంచి ఎట్టకేకలకు నగరవాసులకు ఉపశమనం కలిగింది. జీవీఎంసీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఏల నుంచి సాగుతున్న అక్రమ దందాకు తెరపడటంతో ఇతర ప్రాంత వాహనదారులతో పాటు నగర ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ హయాంలో గాజువాక బార్ అసోసియేషన్ సభ్యులు కోర్టును ఆశ్రయించి టోల్ గేట్ మూసేయించారు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. వెంటనే ఆ టోల్ గేట్ తెరిచి వసూళ్లు మొదలు పెట్టారు. ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు ఎన్నికల్లో గెలిస్తే టోల్ గేట్ తొలగించడానికి చర్యలు తీసుకుంటానని హామీచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి నాయకులు కార్యకర్తల సహకారంతో టోల్ రుసుము వసూలను అడ్డుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేయడం దారుణమని ఎంపీ రవిచంద్ర అన్నారు. పాలమూరు రంగారెడ్డి సాగునీటి పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి తెలంగాణ బొగ్గు బంగారం అయిన సింగరేణిని ప్రైవేట్ పరం కానివ్వమని అన్నారు. బయ్యారం ఉక్కు కర్మగానే నెలకొల్పాలన్నారు. ఇప్పటికైనా తెలంగాణ సింగరేణిని కాపాడే విధంగా బొగ్గు గనుల శాఖ మంత్రి గారు కిషన్ రెడ్డి గారు కూనుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. మేము గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణిని ఖచ్చితంగా 100% కాపాడారు. ఒక్క వేలంలో కూడా ఒక్క మైన్ కూడా పోకుండా కాపాడడానికి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా వేరే ఒక వేలంలో వచ్చిన మైన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో లోకల్ వాళ్ళే చేయాలనే ఉద్దేశంగా, ఇది లోకల్కే తెలంగాణకే దక్కాలనే ఉద్దేశంగా పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ నుంచి ఉన్నటువంటి బొగ్గు గనుల శాఖ మంత్రి గారు ఎట్టి పరిస్థితులు కూడా తెలంగాణ ఉన్నదే తెలంగాణలో బొగ్గు గనులు వితౌట్ సింగరేణి తెలంగాణలో ఏమీ లేదు. తెలంగాణ సాధన పోరాటమే బొగ్గు కోసమే పోరాటం, బొగ్గు నుంచి సింగరేణి నుంచే తెలంగాణ సాధన పోరాటం ఉద్భవించింది. ఆ పోరాటానికే టీఆర్ఎస్ పార్టీ నాందిగా ఇప్పుడు బీఆర్ఎస్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని పోకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర మంత్రుల మీద ఉంది. అట్లాగే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేని ఇప్పటివరకు కూడా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి పక్కనే ఉన్నటువంటి బైరడిల్లా ఐరన్ ఓర్ మైన్ అత్యంత గ్రేడ్ ఉన్నటువంటి మైన్, దాన్ని మనం కనుక శాంక్షన్ చేయించుకుంటే బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటే తెలంగాణలో చాలా మటుకు ఉద్యోగాలు మాత్రం సాల్వ్ అవుతుంది. తెలంగాణలో ఉన్న బయ్యారంలో ఉన్నటువంటి ఐరన్ ఓర్ మైన్ తక్కువ గ్రేడు బైరడిల్లా మైన్ కూడా మనం తెచ్చుకోగలిగితే ఈ రెండు కలిపి స్టీల్ ఫ్యాక్టరీ బయ్యారంలో కనుక పెట్టగలిగితే చాలా పెద్దగా ఉద్యోగాలు భర్తీ చేయొచ్చు. ఇది ఒక మంచి ప్రాజెక్టుగా మీ హయాంలో జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్ని జిల్లాల డిఎంహెచ్ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిఎంహెచ్ఓలు ప్రైవేట్ ఆసుపత్రులలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. పేదవారికి మెరుగైన వద్ద అందించడమే మా ప్రభుత్వ ప్రాధాన్యత అన్నారు. ప్రతి 30 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రభుత్వ హెల్త్ సెంటర్ ఉండాలన్నారు. ఈ దేశానికి ప్రపంచానికి ఎంతో పేరు తెచ్చిన వ్యక్తి పివి నరసింహారావు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ ప్రధానిగా భూ సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు తేవడం వల్ల ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని చెప్పారు. నీటి పరీక్ష నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని ఎమ్మెల్సీ బలమూరు వెంకట అన్నారు. బీజేపీ హయాంలోనే టెస్టింగ్ ఏజెన్సీలు పరీక్ష నిర్వహణలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. బీజేపీ ఎంపీల ఇళ్ల
ఒత్తిడి కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. హిమాయత్ నగర్ లోని ఏఐఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో విద్యార్థి సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్ ను బల్మూరి వెంకట ఆవిష్కరించారు. నరేంద్ర మోడీ 24 లక్షల విద్యార్థులకు వెంటనే, నరేంద్ర మోడీ గారు 24 లక్షల మంది విద్యార్థులకు వెంటనే, 24 లక్షల మంది నీట్ విద్యార్థులకు వెంటనే, 24 లక్షల నీట్ విద్యార్థులకు వెంటనే, యువజన విద్యార్థి సంఘాల ఐక్యత. We'll be right back.